మనం పలకలకు సాంబార్ తయారు చేస్తాము. ఈ పలకలకు సాంబార్ తయారీకి అన్ని ప్రకారాలుగా ఆకులు దొరుకుతూ ఉంటుంది కదా, వెరైటీ ప్రకారాలుగా. కాబట్టి ఇక్కడ అన్ని ప్రకారాలుగా మిక్స్ చేసిన ఇందులో తీసుకున్నాను. ఏ విధంగా పలకలకు, సొయ్యాకు, మరీరాకు, మెంతాకు ఇవన్నీ కూడా మిక్స్ చేసినాను. శుభ్రం చేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. దీనికి కావలసినవి టమోటా, పచ్చిమిరపకాయ, అల్లము, కొబ్బరి. కొబ్బరి కావాలంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కందిపేల్ని అర్ధ గంట నానబెట్టి తీసుకున్నాను. మరియు తర్వాత కోసం వట్టి మినపకాయ, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో మొదట కంది బేడల్ని వేస్తూ ఉన్నాను. ఏదైతే ఆకు కట్ చేసినామో దాన్ని కూడా వేసుకోవాలి. టమోటా, అల్లము, పచ్చిమిరపకాయ, పసుపు, కంది వేడలు ఉలికేందుకు కొద్దిగా నీళ్లు వేస్తూ ఉన్నాను. ఒక స్పూన్ ఆయిల్. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, 3 విజిల్ వచ్చిన తర్వాత చల్లార్చి ఈ విధంగా నీళ్ళని తీసేయాలి, ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు ఇందులో సరికి అంటే రుచికి సరిపడే ఉప్పు, సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టినాను. ఒకసారి చేసి పెట్టుకుంటే అన్ని సార్లు సాంబార్ లో యూజ్ అవుతుంది. చింతపండు నీళ్ళని వేస్తూ ఉన్నాను. పప్పు కట్టితో దీన్ని ఇలా ఎనుపుకోవాలి, లేదంటే మిక్సీలో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇందులో కొబ్బరి వేసినాను. చూడండి, పప్పు కట్టితో ఇలా చేస్తూ ఉన్నాను. టేస్ట్ చాలా బాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా మర్దన అయ్యింది. ఇప్పుడు ఏదైతే మనం ఫిల్టర్ చేసినామో ఆ నీళ్ళని వేస్తూ ఉన్నాను. రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు తర్వాత పెడతాము. ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరేపాకు, వట్టి మిరపకాయ. దీన్ని తరువాత ఇందులో కలుపుతూ ఉన్నాను. ఎంత బాగా కలర్ వచ్చింది చూడండి. పలకలకు సాంబార్ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటూ ఉన్నాను. పలకలకు సాంబార్ రెడీ.